फ्रेंड्स वीडियो चूसर कदा कोत्तगा उंदी कदा बीट सिंक एफेक्ट अनेदी इलागे मीरु कूडा मीकु नच्चिन कोन्नी फोटोलनु याड चेसुकोनी इटुवंटि आ फोटोलु चूडंडि डिफरेंट स्टाइल्लो मनकु पडुतू उंटायि कदा सो इट्लांटि एडिटिंग नी चाला सिंपुल गा मीकु नच्चिन कैनमोशन लो कावच्चु लेदा एलिट मोशन लो कावच्चु मीकु नच्चिन दांट्लो मीरु तयारु चेसुकोवच्चु ఈ ఎడిట్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే ముందుగా మీకు ఈ కైన్మోషన్ కానీ ఎలిట్ మోషన్ కానీ మీ దగ్గర ఉండాలి లేకపోతే ప్లేస్టోర్లో ఉన్నాయి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు మాకు అందులో వాటర్ మార్క్ వస్తుంది అని అనుకుంటే నేను వాడే కైన్మోషన్ కానీ ఎలిట్ మోషన్ కానీ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా తెలుగు టెక్ సురేష్ అందులో ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చూడండి మనం ఈ ఎడిటింగ్ని కైన్మోషన్లో అయినా సరే ఎలిట్ మోషన్లో అయినా సరే చేసుకోవాలనుకుంటే మనకు ప్రెజెంట్లు కావాలి కదా ఆ ప్రెజెంట్ల లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇస్తాను సో ఆ లింక్ పైన క్లిక్ చేసి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ నేను ఈ వీడియోని ఎలిట్ మోషన్లో ఎట్లా చేసుకోవాలో చెప్పిన తర్వాత కైన్మోషన్లో కూడా ఎలా చేసుకుంటారో చెప్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇక్కడ నేను ఎలిట్ మోషన్లో చెప్తున్నా కాబట్టి ఎలిట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేశాను మీరు ఒకవేళ ఇందులో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ఈ రెండు ప్రెజెంట్లను అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో తర్వాత బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రెజెంట్ అనేది చూడడానికి ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఐదు మనకు ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట అంటే ఐదు ఫొటోస్ పడతాయి తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ మనకు వచ్చేసి ఐదు ఫొటోస్ అన్నమాట అంటే ఇక్కడ మనం టోటల్గా పది ఫొటోస్ని ఇక్కడ సైజు కనిపిస్తుంది కదా ఫుల్ స్క్రీన్లో సో ఆ సైజు ప్రకారం ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవాలి దానికి గాను బ్యాక్ వచ్చేసేయండి మళ్ళీ కిందున్న ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఇదే సైజు అన్నమాట 9:16 తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది కిందున్న ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే ఏవైతే ఫోటోను ఉపయోగించుకొని ఇలాంటి ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో అందులో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఈ ఫోటోని వచ్చేసి మీకు నచ్చిన విధంగా అక్కడ స్క్రీన్ ఉంది కదా దానికి తగ్గట్టుగా సైజుని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మనకు పైన ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఇది ఈ సైజులో ఇమేజ్ కావాలి కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని సేవ్ చేసుకోండి ఇక్కడ సేవ్ అని వస్తుంది దానిపైన క్లిక్ చేసి తర్వాత ఇదే విధంగా ఈ ఫోటోని డిలీట్ చేసి పైన ఇక్కడ డిలీట్ ఐకాన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసి డిలీట్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి దీన్ని కూడా మీకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఐకాన్లోకి వెళ్ళి ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మళ్ళీ మనకు ఇది కూడా సేవ్ చేసుకోమని వస్తుంది సేవ్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని సేవ్ చేసుకోండి ఇక్కడ నేను ఇట్లా రెండు ఇమేజెస్ని అయితే సేవ్ చేసుకున్నాను కదా సేమ్ ప్రాసెస్తో మీరు ఒక 10 ఇమేజెస్ని క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోండి తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి బీట్ మార్క్ ప్రెజెంట్ని అయితే ఓపెన్ చేయండి ఇక్కడ మనకు ఫోటోని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నంబర్ వైజ్లో అయితే ఇచ్చాను కదా ఇక్కడ మీరు ఫస్ట్ లేయర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ ఇమేజ్ యొక్క నేమ్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీరు ఇంతకుముందు సేవ్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి కదా అంటే మీరు ఎలిట్ మోషన్లో క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ సో వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అయితే మీకు సెట్ అయిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా తర్వాత సెకండ్ లేయర్ పైన క్లిక్ చేసి దీనికి కూడా కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి సో చూడండి ఫోటో అయితే సెట్ అయిపోతుంది సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట ప్రతి దానికి ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ నేమ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా మీరు ఇక్కడ 10 లేయర్స్ అయితే ఉన్నాయి కదా ఈ 10 లేయర్స్ కూడా ఇదే ప్రాసెస్తో ఫోటోలను అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇలాగే మీరు సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం 10 ఫోటోలను అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఫస్ట్లో 5 ఫోటోలు తర్వాత 5 ఫోటోని ఇట్లా రీప్లేస్ అయితే చేసుకోవాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెడ్ మార్క్ అయితే ఉంది కదా మీకు 8.09 మిల్లీసెకండ్స్ దగ్గర అక్కడ ఉంచేసేయండి కిందన్న ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే మీకు నచ్చిన ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ డబల్ రెడ్ మార్క్ అయితే ఉంటుంది 10.25 మిల్లీసెకండ్స్ దగ్గర అక్కడ ఉంచి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి ఫోటో లేయర్ అంతవరకు వస్తుంది ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని స్టార్టింగ్లో మంచిగా ఇట్లా ఉంచుకోవాలి సైజు వచ్చేసి ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని కట్ చేసుకోవాలన్నమాట ముక్కలు ముక్కలుగా రెడ్ మార్క్ అనేది చూడండి నెక్స్ట్ది ఎక్కడైతే ఉందో అక్కడ ఉంచేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకొని కట్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ రెడ్ మార్క్ దగ్గర ఉంచి మళ్ళీ ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కట్ చేసుకోండి ఇలా మీరు ముక్కలు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి టోటల్గా మీకు ఇవి 5 లేయర్స్ లాగా విడిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం వీటికి డిఫరెంట్ డిఫరెంట్ సైజులో మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఉంది కదా మీరు ఫస్ట్ అలాగే ఉంచేసేయండి సో తర్వాత ఇప్పుడు మీరు
ఇప్పుడు మనం వీటిని డిఫరెంట్ డిఫరెంట్ సైజులో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఫోటో లేయర్ ఉంది దాన్ని క్లిక్ చేసేయండి. దీన్ని మీరు మీ ఫేస్ వరకు జూమ్ చేసుకోండి చాలా ఎక్కువగా. తర్వాత మీరు దాని తర్వాత ఉండే ఫోటో ఉంది కదా దాన్ని క్లిక్ చేసేయండి. దీన్ని ఇంతకుముందు ఎంతైతే జూమ్ చేసామో దానికంటే కొంచెం తక్కువగా జూమ్ చేసుకోండి. మళ్ళీ దాని తర్వాత లేయర్ ఉంది కదా థర్డ్ది, దీన్ని ఆ సెకండ్ దానికన్నా కొంచెం తక్కువగా జూమ్ చేసుకోండి. సో మళ్ళీ ఫోర్త్ ఉంది కదా దాన్ని మీరు ఇంకొంచెం తక్కువగా జూమ్ చేసుకోండి. ఓకేనా, మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా. ఒక్కో స్టెప్ అనేది ఇట్లా మనకు స్లో స్లోగా డౌన్ అవుతున్నట్టు ఉండాలన్నమాట. మళ్ళీ మనం ఇక్కడ డబుల్ రెడ్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉంచేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మనం ఏంటంటే నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎండింగ్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఎండ్ వరకు వస్తుంది. తర్వాత దీన్ని స్టార్టింగ్లో మనకి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కూడా ముక్కలు ముక్కలు విడగొట్టుకోవాలి. రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు ఇట్లా కట్ అయిపోతుంది అనమాట. ఇవి కూడా మీకు టోటల్గా 5 లేయర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా మనకు 5 లేయర్స్ వచ్చిన తర్వాత ఇందులో మీరు స్టార్టింగ్ ఉన్న ఫోటోని మంచిగానే ఉంచుకోండి. తర్వాత సెకండ్ ఫోటో ఉంది కదా దాన్ని కొద్దిగా జూమ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత థర్డ్ ఫోటో ఉంది కదా దాన్ని సెకండ్ ఫోటో కన్నా ఇంకొంచెం జూమ్ చేసుకోండి. తర్వాత ఫోర్త్ ఫోటోని థర్డ్ ఫోటో కన్నా ఇంకొంచెం ఎక్కువ జూమ్ చేసుకోవాలి. తర్వాత ఫిఫ్త్ ఫోటోని ఫోర్త్ ఫోటో కన్నా ఇంకింత ఎక్కువ జూమ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా మీరు కొద్ది కొద్దిగా జూమ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా అయితే మీకు ఎఫెక్ట్ అనేది చూడండి, మీకు షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుందో. ఇప్పుడు మీరు ఏంటంటే బ్యాక్ వచ్చేసేయండి. మీకు షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఒకటే ఫోటో లేయర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుని కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు ఎడిట్ చేసిన బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి ఇప్పుడు మీరు లాస్ట్లో 5 ఫోటోలాగా మీరు కట్ చేసుకున్నారు కదా, వాటికి లెఫ్ట్లో కన్ఫర్మ్ ఐకాన్ ఉంది కదా అక్కడ గట్టి ఎత్తి పట్టుకుని ఆ 5 లేయర్స్ ఉన్నాయి కదా వాటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మొత్తం మీకు 10 ఉంటాయన్నమాట. ఇవి 5, మళ్ళీ నెక్స్ట్ ఈ 5, 10 ఉంటాయి కదా. 10ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి. వీటన్నిటికి వచ్చేసి మీరు గ్రీన్ కలర్ తీసేసి ఓన్లీ ఈ ఎఫెక్ట్స్ అనేది ఉంది కదా దీనికి ఒక్కదానికి మాత్రమే ఉంచండి. తర్వాత పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ వచ్చేసి మీకు అప్లై అయిపోతాయి అన్నమాట. మనకు ఫైనల్ ఎడిటింగ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, మీకే ఎలా వచ్చిందో తెలుస్తుంది. సో చూస్తున్నాం కదా నిజంగా చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చింది. మీరు పర్ఫెక్ట్ వీడియో కావాలనుకుంటే ఎలిట్ మోషన్లోనే చేసుకోండి, కైన్ మోషన్లో సరిగా రాదనమాట. చూస్తున్నారు కదా నిజంగా చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. మీకు ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా ఎటువంటి వాడిన మ్యూజిక్స్ పైన లేకపోతే సాంగ్స్ పైన ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఆ సాంగ్స్ని కింద కామెంట్ చేయండి. ఓకే, నేను తప్పకుండా చేస్తాను. మనకి ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి పైన ఉన్న ఎక్స్పర్ట్ ఐకాన్ పైన క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అదే వీడియోని కైన్మాస్ట్లో ఎలా చేయాలో చూద్దాం. కైన్మాస్ట్ యాప్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఎడిటింగ్ని కైన్మాస్ట్లో చేసుకోవాలనుకుంటే కైన్మాస్ట్లో ప్రెజెంట్ అయితే ఇస్తాను కదా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ బటన్ని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలోకి వెళ్ళి అక్కడ మీకు కైన్మాస్ట్ ప్రెజెంట్ అయితే ఉంటుంది కదా, సో దాని పేరు వచ్చేసి మీకు జూలై 17 కైన్మాస్ట్ ప్రెజెంట్ అని ఉంటుంది. సో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. అది వచ్చేసి మనకి ఇందులోకి ఇంపోర్ట్ అవుతుంది అన్నమాట. ఇంపోర్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఓపెన్ అయ్యి చూపిస్తుంది. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ప్రెజెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం ఏంటంటే కనిపించే ఫోటోల ప్లేస్లో మనకు నచ్చిన ఫోటోని రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఫోటోలు సరిగా ఉండవు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న రేషియో ఉంది కదా ఫుల్ స్క్రీన్, ఆ సైజులో మనం ఫోటోని కట్ చేసుకోవాలి. దానికి గాను బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు 9:16 ఉంది కదా ఈ రేషియో అనమాట, దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేయండి. మనకు మీడియా బ్రౌజర్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం ఈ సైజులో ఇమేజెస్ని కట్ చేసుకోవాలి కాబట్టి మీ దగ్గర ఉన్న నార్మల్ ఇమేజెస్ ఉంటాయి కదా మీకు నచ్చిన ఇమేజెస్, అందులో మీరు ఒకదాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఆ ఫోటో పైన క్లిక్ చేయండి. రైట్ సైడ్లో ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. ఇజుకల్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మీ 2 ఫింగర్స్తోని అందులో ఉన్న ఫోటోని మీకు ఎలా కావాలనుకుంటున్నారో అలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. లెఫ్ట్లో క్యాప్చర్ ఐకాన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు ఈ సైజులో ఇమేజ్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం మళ్ళీ ఇదే ఫోటో పైన క్లిక్ చేయాలి. రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఫోటో అనమాట. మన దగ్గర ఇంకా చాలా ఫోటోలు ఉంటాయి కదా, అందులో మీరు ఇంకో ఫోటో ఉంటుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా రైట్ సైడ్లో ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళి ఇక్కడున్న మీ యొక్క ఫోటో ఉంది కదా దాన్ని మీరు మీకు ఎలా అయితే కావాలనుకుంటున్నారో అలా సైజుని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయాలి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత లెఫ్ట్లో క్యాప్చర్ ఐకాన్ వస్తుంది, అక్కడ క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకైతే 2 ఇమేజెస్ని ఎలా సేవ్ చేసుకోవాలో చెప్పాను కదా, ఇదే విధంగా మీరు టోటల్గా ఒక 10 ఇమేజెస్ని అయితే క్రియేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా.
తర్వాత మీరు ఏంటంటే బ్యాక్ వచ్చేసేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రెజెంట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఫోటోల ప్లేస్లో మీ ఫోటోని ఎలా రీప్లేస్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనకు ఫోటో ఉంది కదా ఒకటి, దాన్ని క్లిక్ చేయండి. రీప్లేస్ ఆప్షన్ రైట్ సైడ్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కట్ చేసుకున్న ఇమేజెస్లో మీకు నచ్చిన ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, రీప్లేస్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఉంది, దాన్ని క్లిక్ చేయండి. రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంతకుముందు కట్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి కదా, అందులో ఒక ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, రీప్లేస్ అవుతుంది. ఇలా మీరు అక్కడ ఉన్న ఫోటోలకి జస్ట్ ఓన్లీ క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే చాలన్నమాట, మీకు ఫోటోలు వచ్చేసి ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో చాలా సింపుల్గా ఉంటుంది, మొత్తం ఫోటోలకి సేమ్ ప్రాసెస్. ఓకేనా? ఫోటో పైన క్లిక్ చేయాలి, రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళాలి, మీరు మీకు నచ్చిన ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, అంతేనమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనకు కొన్ని ఫోటోలు అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీరు అందులో చూసారు కదా ఎలిట్ మోషన్లో, సేమ్ అదే విధంగా అన్నమాట. ఇక్కడ కూడా ఒకటే ఫోటోని 5 చోట్ల యాడ్ చేసుకోవాలి, మళ్ళీ నుంచి ఒకటే ఫోటోని 5 చోట్ల యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు శాంపుల్ కోసం కనిపిస్తుంది కదా, అదే విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? అట్లా రీప్లేస్ చేసుకుంటే ఎడిటింగ్ మొత్తం అయిపోతుంది. తర్వాత ఎక్స్పర్ట్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ అస్ వీడియో అని ఉంది కింద, అక్కడ క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోవచ్చు.